హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఈ వీడియోలో మంచి హెల్దీ సూప్ని చూపించబోతున్నానండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడైనా లేదా వేడివేడిగా మంచి టేస్టీ సూప్ తాగాలన్నా ఇలా సింపుల్ అండ్ హెల్దీగా సూప్ చేసుకొని అమ్మగా తాగేయచ్చు ఈ సూప్ని ఎవరైనా తీసుకోవచ్చండి అంటే డయాబెటీస్ ఉన్నవారైనా థైరాయిడ్ పీసీఓడి అలాగే చిన్నపిల్లలు అండ్ డైట్ చేసే వాళ్ళైనా బరువు వారైనా ఈ సూప్ని హ్యాపీగా తాగేయచ్చు అలాగే ఈ సూప్ని చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ హెల్తీగా చేసే ఈ వేడి వేడి సూప్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి మీరు కావాలంటే నూనెకి బదులుగా ఒక టీ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు అలాగే మనం సూప్ చేయడానికి ఎక్కువ నూనెను వాడవలసిన అవసరం లేదు ఇలా కొద్దిగానే తీసుకోండి నూనె వేడయ్యాక ఒక అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి ఇలా కొంచెం జీలకర్రను ఫ్రై చేశాక ఇందులోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అర టీ స్పూన్ తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి ఇలా మనం ఫ్రెష్వి వాడడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటాయండి ఇందులోనే సన్నగా కట్ చేసిన రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని మరో రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర క్యారెట్ ఇంట్లో అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల టమోటా ముక్కలను తీసుకొని టమోటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అలాగే మీరు కావాలంటే సూప్లో అన్నీ కూడా తీసుకోవచ్చండి అంటే బఠానీ అయినా క్యాబేజీ క్యాప్సికమ్ ఇలా ఏవైతే మీ దగ్గర అవైలబుల్లో ఉన్నాయో వాటిని కొంచెం కొంచెం ఇలా సన్నగా తరిగి తీసుకోవచ్చు అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాము అంటే టమోటా అనేది ఫ్రై అయ్యి ఇలా కాస్త సాఫ్ట్ అవుతుంది ఇందులోకి ఒక నాలుగు వందల ఎంఎల్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు తీసుకోండి అంటే ఒకటిన్నర కప్పు ఇక్కడ నేను ఈ సూప్ని ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి అదే మీరు ఎక్కువ మందికి చేయాలి అంటే క్వాంటిటీని డబల్ తీసుకొనైనా లేదంటే ఇంకా పెంచుకొనైనా చేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ మిరియాలను తీసుకొని ఫ్రెష్గా దంచి తీసుకుంటున్నాను ఎప్పుడో చేసిన మిరియాల పొడి కంటే ఇలా ఫ్రెష్గా దంచి తీసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది అందుకే నేను ఇక్కడ ఫ్రెష్గా ఒక అర టీ స్పూన్ మిరియాలను దంచి తీసుకుంటున్నాను ఒకసారి కలిపి ఇది మరగడం స్టార్ట్ అయ్యేంతవరకు ఉడికించండి ఈలోగా మరో పక్కన జొన్నలని కానీ లేదా మీ దగ్గర జొన్నపిండి ఉంటే జొన్నపిండినైనా తీసుకోండి జొన్నపిండి లేని వాళ్ళు ఇలా ఒక పావు కప్పు జొన్నలని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా మనకు ఇంట్లో జొన్నలు ఉంటే మిక్సీ గిన్నెలోకి కొంచెం జొన్నలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేశామంటే ఇంట్లోనే జొన్న పిండి తయారైపోతుంది సో ఇలా తయారు చేసిన ఈ జొన్న పిండిని ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల వరకు గిన్నెలోకి తీసుకొని ఒక పావు కప్పు అన్ని నీళ్ళని తీసుకొని పిండి ముద్దలు లేకుండా కలపండి ఈ మిగిలిన జొన్నపిండిని మనం నెక్స్ట్ టైం సూప్ చేయడానికైనా వాడచ్చు లేదా ఈ పిండితో జావా అయినా పెట్టుకోవచ్చు మరో పక్కన మనం తీసుకున్న వాటర్ అన్నీ మరుగుతూ ఉన్నాయండి ఇలా చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన జొన్నపిండిని తీసుకోండి ఇలా జొన్నపిండిని తీసుకున్నాక ఒకసారి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే మనకి హెల్తీ సూప్ రెడీ అయిపోతున్నట్లండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి అలాగే మీరు ఈ జొన్నపిండిని తీసుకున్నాక మీకు కన్సిస్టెన్సీ ఏమైనా చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళను అడ్జస్ట్ చేసుకొని అయినా మరిగించండి మూడు నిమిషాలు ఉడికించామంటే మనకు సూప్ అనేది రెడీ అయిపోయినట్లే ఇంతకంటే మీకు మరీ చిక్కగా అనిపిస్తే కన్సిస్టెన్సీని నీళ్లు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకటి రెండు టీ స్పూన్ల నిమ్మరసం పిండి తీసుకోండి ఇలా చివరిలో కొంచెం నిమ్మరసాన్ని వేయడం వల్ల ఈ సూప్ అనేది ఎక్స్ట్రా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి ఇలా ఒక పక్కన వర్షం పడుతున్నప్పుడు లేదా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఇలా సూప్ చేసుకొని తాగాలే కానీ గొంతుకు వేడిగా కాస్తంత కారంగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్